భక్తితో భగవద్ధ్యానం చేసినప్పుడు వారికి మాత్రమే భగవంతుడు దర్శనమిస్తాడు. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. హిమాలయ పర్వతాలలో ఇప్పటికి కూడా ఒక గొప్ప గ్రామం ఉన్నది, చాలా పవిత్ర స్థలం. బదరీ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి, మానా ప్రాంతం నుంచి. అక్కడ ఒక గొప్ప సాధువు కనబడ్డాడు. ఆయన ఎదురుగుండా నిలబడి ఎవరితోటో పెద్ద గొంతుకుతో మాట్లాడుతున్నాడు. కొంతసేపు అయ్యాక, మీరు ఎవరితో మాట్లాడారంటే, ఇప్పటిదాకా ఎదురుగుండా ఉన్న ఒక గొప్ప మహాశక్తితో మాట్లాడాను అన్నాడు ఆయన. మరి ఆ శక్తి మీకు కనబడుతోంది, నాకెందుకు కనబడలేదంటే, నేను ప్రార్థించాను, నా శక్తికి లొంగి ఆవిడ దర్శనమిచ్చింది, నీకు ఇంకా అంత యోగం లేదు, నీకు నేనేదో గాలిలో మాట్లాడుతున్నట్టే కనబడుతుంది. ఎవరు ఉపాసిస్తారో వారికి మాత్రమే భగవంతుడు దర్శనమిస్తాడు, తక్కిన వాళ్ళు గోడతో మాట్లాడుతున్నాడు, వీడేవో పిచ్చాడేమో అనుకుంటారు. నేను పిచ్చాడి కాదు నాయనా, నన్ను పిచ్చాడు అనుకున్నవాడు పిచ్చివాడు అన్నాడు ఆయన. ఆయన దాదాపు 2-3 తాడి చెట్ల ప్రమాణంలో ఉన్నాడు. ఆయన మహాకాంతి స్వరూపుడు. అలాంటి మహాయోగులు ఇప్పటికీ హిమాలయాలలో ఉన్నారు. మీరు భక్తితో శ్రద్ధతో ఆరాధించాలి. తొందరపాటు క్షణికోద్రేకం ఉండకూడదు. గురువులతో ప్రయాణం అంటే అనుక్షణం కత్తి మీద సాము లాంటిది. గురువులతో ప్రయాణం చాలా కష్టం, వాళ్లతో సాధకులు మాత్రమే రాగలుగుతారు. అజ్ఞాన శిష్యులు గురువుల ద్వారా కీర్తిని ఆశిస్తారు, విజ్ఞాన శిష్యులు ఈ కీర్తిని సంపదల్ని ఆశించకుండా మహాసాధకులు అవుతారు. అమ్మ ఇన్ని రకాలైన రూపములతో ఉండి నిరంతరము రక్షిస్తూ ఉంటుంది, ప్రార్థించిన వారికి మాత్రమే దర్శనమిస్తుంది, యోగులకే దర్శనమిస్తుంది. ఆ దర్శనం పొందడానికి మహాసాధన కావాలి. శ్రీహరి సాధకుడు గనక అమ్మని చూచాడు, ఆ అమ్మ కేవలం ఆయనకే దర్శనమిచ్చింది, ఇంకా ప్రక్కనున్న ఎవ్వరూ అమ్మని చూడలేకపోయారట. అప్పుడు శ్రీహరి అమ్మకేసి తిరిగి, జగన్మాత దర్శనమిచ్చావా, నువ్వు భువన సుందరివి, భువనేశ్వరివి, శ్రీసుందరివి, జగన్మాతవి, పరాశక్తివి, చిచ్చక్తివి, చేతనాస్వరూపిణివి, అటువంటి నీకు భక్తితో నమస్కరిస్తున్నాను. వీళ్ళకి స్వచ్ఛంద మరణం అనే ఒక వరం ఇచ్చావు, ఆ వరం వల్ల కండ కావరం పెరిగి వీరు బ్రహ్మని కూడా చంపడానికి సిద్ధపడ్డారు. వాళ్ళను నువ్వు సంహరిస్తావా, సంహరించే శక్తి నాకు ఇస్తావా అనగా, ఈ మూర్ఖులు నన్ను కూడా మోసం చేశామనుకున్నారు. ఈ మూర్ఖులు తపస్సు చేసి నన్ను మెప్పించారు, నేను వాళ్ళకి ప్రత్యక్షమైతే ముందు మరణం లేని వరం ఇమ్మన్నారు, అది కుదరదు అంటే స్వచ్ఛంద మరణం ఇమ్మన్నారు, నేను తథాస్తు అన్నాను. నన్ను వంచారనుకున్నారు వాళ్ళు. స్వచ్ఛంద మరణము అంటే మా అంతట మేము కోరుకుంటే తప్ప మాకు చావు రాదు, మేము కోరుకోము కాబట్టి మేము అమరులం, దేవతల్లే కాదు అమ్మని కూడా చంపగలం, మోసగించగలిగాం అనుకుంటున్నారు. ఆ మోసానికి ఇంకో మోసం విరుగుడిగా వేస్తాను నేను, వాళ్ళని చంపేటట్లుగా నీకు శక్తిని ఇస్తున్నాను, మళ్ళీ వాళ్ళని యుద్ధానికి పిలు, తర్వాత సంగతి చూస్తానన్నది అమ్మ. ఇప్పుడు శ్రీహరి విశ్రాంతి పూర్తయింది గనక, అమ్మ అభయం ఇచ్చింది గనక, రాక్షసుల దగ్గరకు వచ్చాడు. రాక్షస వీరులారా, నా అలసట తొలగింది, రండిహ నాతో యుద్ధం చేయడానికి అనగానే ఇద్దరు జబ్బలు తరుచుకుని యుద్ధానికి వచ్చారట. యుద్ధం అలా ప్రారంభం అయ్యిందో లేదో అప్పుడు తమాషా జరిగింది. శ్రీహరి వెనక భాగంలో మధుకైటబులకి కనబడేలాగా ఒక అందగత్తె ప్రత్యక్షమయ్యింది. అటువంటి సుందరీమణిని వాళ్ళు ఎప్పుడు చూడలేదట. పరమ సౌందర్య రాశి, కోమలమైన చర్మంతో, మృదువైన చర్మంతో, తామర పువ్వు రేకులు వంటి కళ్ళతో, ఉందా లేదా అనిపిస్తున్న సన్నని నడుముతో కనపడింది. ఇంకా ఆవిడకు జుట్టుందిట, నేల మీదకి వెళ్లాడిపోతున్న పొడవైన నల్లని ఒత్తైన జుట్టు అన్నమాట. మళ్ళీ ఆ జుట్టు కూడా నల్లగా మబ్బులో ఉందిట, చీకటి వలే కనిపిస్తుంది ఆ జుట్టు. అటువంటి ఒత్తైన జుట్టుతో ఒక స్త్రీమూర్తి ప్రత్యక్షమయ్యింది, విష్ణువు యొక్క వెనక భాగంలో నిలబడింది. చిరునవ్వు నవ్వుతూ మధుకైటములను చూసింది. ఆహా, ఆ సౌందర్యాన్ని చూడగానే వాళ్ళు తమరు తాము మర్చిపోయారు. విష్ణువు మీదకి యుద్ధానికి వెడుతున్న వాళ్ళు యుద్ధం ఆపేశారు, వాళ్ళకి మతిపోయింది. గుడ్లు అలా మిటకరిస్తూ ఆ సౌందర్యవతిని చూచారు. పరమ సౌందర్యాన్ని చూడగానే వ్యామోహితులైపోయారు, మాయలో పడిపోయారు. పరమ సౌందర్యంతో కొంటిగా నవ్వుతూ చూడడంతో వాళ్ళిద్దరికీ మతిపోయిందనమాట. అలా చూస్తూ ఉండిపోయారు. ఓహో, అమ్మవారు సుందరీ రూపముతో వీరికి దర్శనమిచ్చింది, వీళ్ళు ఆ సౌందర్య వ్యామోహంలో పడ్డారు, ఇక నాతో యుద్ధం చేయడం మానేశారు అని కనిపెట్టి వెంటనే విష్ణువు, మాయామోహితులు, సౌందర్య పీడితులు, సౌందర్య వ్యామోహంలో పడిన ఆ రాక్షసులకేసి తిరిగాడు. వీరులారా, ఇంత పూర్వం చాలామందిని చూశాను నేను, ఇన్ని వేల సంవత్సరములు నాతో యుద్ధం చేసిన వీరులను
మొట్టమొదటిసారిగా మిమ్మల్నే చూస్తున్నాను, నాకు మిమ్మల్ని చూడగానే ఆనందం కలిగింది, నేను విష్ణువుని కోరిన వరాలు ఇవ్వగలిగేవాడిని, అందుకని మీకు వరాలు ఇద్దామనుకుంటున్నాను, ఏం వరం కావాలో కోరుకోండి అన్నట్ట. నిజంగా వీళ్ళు వరాలు కోరుకోవడానికి ఇష్టపడేవాళ్ళే, ఏది సామాన్య స్థితిలో ఉంటే. కానీ ఇప్పుడు వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఎదురుగుండా ఓ అందగత్తె కనబడింది, ఆ అందగత్తె కొంటిగా వాళ్ళని చూపులతో ఆకట్టుకున్నది, నవ్వుతో ఆకట్టుకున్నది, ఆ సౌందర్య వ్యామోహంలో పడ్డారు వీళ్ళు. అందుకని వాళ్ళు అసలు విష్ణువుకేసి తల తిప్పకుండా అలాగే గుటకలు మింగుతూ ఆ సుందరిని చూసి, ఏమన్నావు శ్రీహరి, నువ్వు మాకు వరాలు ఇస్తావా, మేము పుచ్చుకునేవాళ్ళమా, మా చేతిలో ఓడిపోయి విశ్రాంతి కావాలని కోరుకున్నవాడివి నువ్వు, మేం మహావీరులం, నిన్ను కూడా చంపగలవాళ్ళం. ఇక్కడ ఒక అందగత్తె కనపడింది, ఆ అందగత్తె ఎదురుగా మాకు వరాలు ఇవ్వగలిగే గొప్ప వ్యక్తిగా నిన్ను నీవు ప్రకటించుకోవాలనుకుంటున్నావు, ఈ అందగత్తె దగ్గర నువ్వు మాకు వరాలు ఇచ్చావనుకో, అప్పుడు ఆవిడ ఏమనుకుంటుంది, ఓహో ఎవరికైనా వరాలు ఇచ్చే శక్తి కలిగిన వాడు ఈ విష్ణువు అనుకుని ఆవిడ నిన్ను వరిస్తుంది, ఆవిడని వరించి పెళ్లి చేసుకుని నువ్వు తరించాలనుకుంటున్నావు, అంతే కదా ఇది నీ ప్రణాళిక, అందుకని ఆవిడ మనస్సు ఆకట్టుకోవడానికి నువ్వు మాకు వరాలు ఇస్తాను అని నాటకం ఆడుతున్నావు, మేమే నీకు వరాలు ఇస్తాం, ఇచ్చి మేమే ప్రభువులు అనిపించుకుంటాం, అప్పుడు ఈ సుందరి మమ్మల్ని వరిస్తుంది, కాబట్టి ఏం వరం కావాలో నువ్వే కోరుకో, వరాలు ఇచ్చేవాళ్ళం మేము, పుచ్చుకునే సామాన్యుడువు నువ్వు, నువ్వు ఇస్తే మేము పుచ్చుకోవలసిన వాళ్ళం కాదు అన్నారట వాళ్ళు. అసలు ఆయనకు కావలసింది అదే, అమ్మవారు ఆయన కలిసి ఆడిన ఒక గొప్ప మహామాయా నాటకం అదే, అంతర్నాటకం. ఆవిడేమో అందగత్తి రూపంలో దర్శనమిచ్చింది, స్వామివారు వీళ్ళని బొట్టలో వేసుకోవడానికి మాటలు పెట్టాడు, ఈ మాటల్లోకి వచ్చిన ఆ మూఢులు మాయకి లొంగి మాటలకి లొంగి మేము నీకు వరాలు ఇస్తాం కోరుకో అన్నారు. ఇప్పుడు ఆయనకి అదే కావాలి కదా, అందుకని ఆయన ఆ సుందరి సాక్షిగా, నా సాక్షిగా, మీ ఇద్దరూ ఒకరికొకరు సాక్షిగా వరం ఇస్తామని ఇప్పుడు నాకు చెప్పారు, నాకు వరం ఇస్తామని మీరే అన్నారు, మీ అంతటా మీరే నాకు వరం ఇస్తామని కోరుకోమని అన్నారు, మాట మీద నిలబడతావా లేదా, మాట మీద నిలబడి నేను కోరుకునే వరం మీరుభయులు నాకు ఇస్తారా లేదా అనగానే, ఒకసారి మాట అన్నాక నిలబెడుతున్నాం, మేము ఆ మాట మీదే నిలబడతాం, మేము కాళ్ళ మీద కాదు నిలబడేది మాట మీద, నీ పాదాల సాక్షిగా, ఆకాశంలో కనపడుతున్న సుందరి సాక్షిగా, మా అన్నదమ్ములం ఒకరికొకరు సాక్షిగా నీకు మళ్ళీ మాటిస్తున్నాం, నీవు ఏమి కోరినా ఇస్తాం, ఏ వరమైనా కోరుకో, కోరుకున్న వరం తక్షణం ఇస్తామన్నారట. మాటిచ్చారు కాబట్టి కోరుకుంటున్నాను, మీరిద్దరూ నా చేతిలో చచ్చే వరం ఇవ్వండి అన్నాడు ఆయన. అప్పటికి ఇంకా వాళ్ళకి వెలగలేదట, ఎందుకని ఇదే వ్యామోహం అంటే, సౌందర్య వ్యామోహం. ఆ వ్యామోహంలో పడిపోయిన వీళ్ళు, అమ్మవారి మహామాయలో పడిన వాళ్ళు వెనక ముందు చూడకుండా, నువ్వేం కోరుకున్నా ఇచ్చాం పో అనగానే, ఇచ్చాం పో కాదు మీరు చచ్చారు పోండి అన్నాడు ఆయన. ఒక్కసారి మీరు వరం ఇచ్చారంటే ఇక మీరు నా చేతిలో చచ్చినట్టే అన్నాడో లేడో శ్రీహరి. అంతరిక్షంలో ఉన్న అమ్మవారు అదృశ్యురాలైపోయింది. ఈ మధుకైటబులు తమ ఎంత తాము నీ చేతిలో చచ్చిపోతామని శ్రీ మహావిష్ణువుకి వరమిచ్చే వరకు ఆయన వెనక భాగంలో నిలబడి ఉన్న అమ్మ, ఒక్కసారి రాక్షసులు ఆయనకి వరం ఇవ్వగానే తక్షణం అదృశ్యమైపోయింది. అప్పుడు వాడు స్పృహలోకి వచ్చారు. అన్నా తమ్ముడా, మనం ఈ విష్ణువుకి ఏం వరం ఇచ్చాం అనుకున్నారట. ఏం వరం ఏమిట్రా, ఆయన మనల్ని బొట్లో పెట్టుకుని వరం కోరుకున్నాడు, మనం వ్యామోహంలో పడి, సుందరీ వ్యామోహంలో పడి, మాయామోహంలో పడి ఆయన చేతిలో చచ్చిపోతామని వరం ఇచ్చాము, అయ్యో స్వచ్ఛంద మరణం అంటే ఇదే, మనంతా మనమే చచ్చిపోతామని కోరాం కాబట్టి చావక తప్పదరా అన్నాడు మధువు కైటబుడితో. ఎంత పొరపాటు జరిగింది. ఇప్పుడు అసలు విషయం అర్థమయ్యింది, అమ్మవారి కోసం మనం కఠోర దీక్షతో తపస్సు చేశాం, అమ్మ ప్రత్యక్షమయ్యింది, వరం కోరుకోమంది, మనం స్వచ్ఛంద మరణం కోరుకున్నాం, అమ్మ ఇచ్చింది. అప్పుడు మనం అమ్మతో ఏమన్నాం, అమ్మా మేము నిన్ను వంచాం, నిన్ను మాయపుచ్చాం, నిన్ను మా బుట్టలో పెట్టుకున్నాం అన్నాం. సకల లోకేశ్వరి అయిన అమ్మని మనం వంచన చేయగలమా? అజ్ఞానులం గనక వరం రాగానే వెనుక ముందు చూడకుండా కండకావరంతో వరాలు ఇచ్చిన అమ్మని మోసం చేశామని ఎగిరి గంతులు వేశాము, చంకలు కొట్టుకున్నాం, దానికి తగిన శాస్తి అయ్యింది. ఈ విష్ణువు మనల్ని మాయ చేశాడు, ఇక మనం ఆయన చేతిలో చావక తప్పదు, ఒకసారి వరం ఇచ్చాం గనక ఇక ఆయన చేతిలో చావక తప్పదు. స్వచ్ఛంద మరణం పొందినవాడు
ఎవరికైనా నేను నీ చేతిలో చస్తానని వరం ఇస్తే ఇక ఆ వ్యక్తి చేతిలో వాడికి చావు తప్పదు. ఎలా మరి చావు నుంచి తప్పించుకోవడం? చావు అంటే ప్రమాదకరమైనది కదా. మరణం ఎలా ఉంటుందో ఊహించలేము, ఊహించే ఓపిక లేదు. ఈయనకి వరం ఇచ్చిన ఈ వరం నుంచి బయటపడడానికి ఏం చెయ్యాలి అని వాళ్ళిద్దరూ కాసేపు ఆలోచనలో పడ్డారు. అప్పుడు వాళ్ళకి చావు తెలివితే అట్లు పుట్టుకొచ్చాయి. తమను తాము రక్షించుకోవడానికి వాళ్ళు ఏం చేశారట? విష్ణుకేసి తిరిగారు. శ్రీహరి, నీవు మమ్మల్ని చంపవచ్చు, మేము నీకు వరం ఇచ్చాము కనుక నీ చేతిలో చావక తప్పదు, మరణించక తప్పదు. కానీ ఆ వరంలో ఒక వంక పెడుతున్నాం మేము, ఒక ఎడ పెడుతున్నాం, ఓ సందు అడ్డు పెడుతున్నాం. అనగా ఏమిటడ్డు అన్నాడు ఆయన. ఆవాం జహి నయత్రోర్వీ సలిలేన పరిప్లుత, మేమిద్దరం నీ చేతిలో మరణించడానికి సిద్ధమే, కానీ నీరు లేని తడి తగలని ప్రదేశంలో చంపాలి మమ్మల్ని. తడి లేని చోట చంపాలి, పొడిగా ఉన్న చోట మేము చావాలన్నారట. ఎందుకని? అప్పుడు కేవలం నీరు తప్ప ఇంకోటి లేదు కదా, మొత్తం ప్రపంచం అంతా జలముతో నిండి ఉన్నది. ఎక్కడ భూమి లేదు, అప్పటికి పొడిగా ఉన్న స్థలం లేదు. విష్ణువు కూడా సముద్రంలో ఉన్నాడు కాబట్టి సముద్రంలో ఉన్న ఆయన కూడా తడిగా ఉన్నాడు తప్ప పొడిగా లేడు. అందుకని వీళ్ళు ఏమన్నారు, మళ్ళీ వెర్రి తెలివితే అట్లా ఉపయోగించి, చావు తెలివితే అట్లా ఉపయోగించి, ఆవాం జహి మేమిద్దరం చస్తాం, మమ్మల్ని నువ్వు చంపవచ్చు. ఎత్రోర్వి సలిలేన పరిప్రత, నీటితో తడపబడని ప్రదేశం ఉన్న చోట మమ్మల్ని చంపు, అనగా పొడిగా ఉన్న చోట చంపు అని అంత ప్రదేశం చూశారు వాడు. అప్పుడు విష్ణువు, అంటే అంతా నీరు తప్ప ఎక్కడ భూమి లేదు, పొడిగా ఉన్న ప్రదేశము లేదు, కాబట్టి పొడిగా ఉన్న చోట చంపమని మీరు కోరుతున్నారు, అంతేనా? ఓ, దానికే తడి లేని చోట మిమ్మల్ని చంపడం ఈ శ్రీహరికి ఒక లెక్క కాదు అని అమాంతంగా తన శరీరాన్ని విపరీతంగా పెంచాడు, తొడలు పెంచాడు. ఈ తొడలు నీళ్లల్లో ఉన్నాయి, అడుగు భాగం, పైభాగం పైకి లేచింది, అంటే నీటి పైభాగంలో తొడలు ఉన్నాయి, ఆయన పృష్ఠభాగం నీటిలో ఉంది. ఈ తొడల మీద నీరు ఉండదు, ఈ నీరుతో తొడలు తడవు. ఇప్పుడు ఈ తొడల మీదకి తీసుకొచ్చి మిమ్మల్ని చంపేస్తానగానే శ్రీహరికి వల్లే మనం కూడా శరీరం పెంచితే అప్పుడు సగం భాగం మన శరీరం నీళ్లలో ఉంటుంది, నీళ్లలో మన శరీరం ఉంటే ఆయన చంపకూడదు అనుకుని వాళ్ళు కూడా శరీరం పెంచడానికి ప్రయత్నించారట. ఈలోపే శ్రీహరి ఏం చేశాడు, వాళ్ళిద్దరిని రెండు చేతులతో ఎత్తి తొడల మీద పెట్టాడు. ఇప్పుడు తొడల మీద నీళ్లు లేవు కదా, ఆ పొడి ప్రదేశంలో వాళ్ళని పెట్టి చక్రం విడిచిపెట్టాడు. ఈ చక్రం ముందు మధువుని, రెండోసారి కైటభుణ్ణి పొర్రును తరిగేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరి తలకాయలు అలా పొట్లకాయ తరిగినట్టుగా చక్రంతో తరిగి అవతల పారేశాడు శ్రీహరి. ఆ రెండు మెదడులు చక్రము వల్ల తెగి నీళ్లల్లో పడ్డాయి, పడ్డంతో చక్రం దెబ్బకి చిన్నాభిన్నమైపోయాయి తలకాయలు. ఆ మెదడులో గుజ్జు ఉంటుంది, మాంసం, ఆ మెదడులో ఉన్న మాంసాన్ని మేధస్ అని పిలుస్తారు. ఒత్త కొడసమ మేధస్సు అంటే మెదడు చుట్టూతో ఉండే మాంసము గుజ్జు. అది తెలియక మనవాళ్ళు ఏం చేస్తున్నారు, దానికి ఒత్తు చేర్చి వాడికి మేధస్సు ఉందండి అంటారు. మేధస్సు అనే శబ్దం లేదు, అసలు ఒత్తుంటే ఉండదు ఆ శబ్దం. మేధస్సు అనే ఒత్తు లేని శబ్దం వరకు ఈ తల చుట్టూ ఉండే మాంసం గుజ్జు. మరి తెలివితేటలు ఏమనాలి? మేధామధనము, మేధ అనే ఆకారాంత స్త్రీలింగ శబ్దమునకు తెలివి అని అర్థం. మరి మేధస్సు అంటే ఏమిటి? మాంసం ముద్ద అని. మాంసం ముద్ద వల్ల ఏం ఉపయోగం లేదు, అందులో తెలివితేటలు ఉంటే ఉపయోగం తప్ప. ఈ రాక్షసులిద్దరికీ మెదడు చుట్టూ ఉన్న మాంసం ముద్ద నీళ్లల్లో పడి రక్తంతో కలిసి ఆ ముద్ద ఒకదవంట్లో ఒకటి కలిసిపోయి ఆ ముద్ద క్రమంగా గుండ్రంగా ఒక గోళాకారం ధరించింది. నీళ్లలో పడి గిర్రును తిరిగి ఒక గోళం అయ్యింది. క్రమంగా ఆ గోళమే ఇవాళ మనం ఉంటున్న వస్తువు అయ్యింది. అదే మేదిని, భూమిగా మారిపోయింది. ఈ రాక్షసుల మెదళ్లలో ఉన్న మాంసం గుజ్జు అతుక్కుపోయి నీటిలో కలిసి గిర్రును తిరిగి ఒక ముద్ద అయితే మేధస్సు నుంచి పుట్టింది గనక మేదినీతి చ విఖ్యాత, ఆ రోజు నుంచి మేదిని అన్నారు. ఎంత గొప్ప విషయం అండి ఇది. శ్రీ మహావిష్ణువు చెవిలో ఉన్న గులిమి బయటకు వచ్చింది. ఆ రెండు చెవుల్లోంచి వచ్చిన గులిమి ఇద్దరు రాక్షసులయ్యింది. ఆ రాక్షసుల యొక్క మెదళ్ళు మళ్ళీ అతుక్కుపోయాయి. ఆ మెదళ్ళలో ఉన్న మాంసం గుజ్జు ఇవాళ మనం ఉండడానికి పనికొచ్చే పంచభూతములలో ఒకటైన భూమిగా మారింది. అందుకే మట్టిని తినద్దు, మట్టిలో పుట్టినవి తినండి అన్నారు.
దేవీ భాగవతం ప్రథమ స్కంధంలో డైరెక్ట్గా మట్టి తిన్నవాడికి ఈ మట్టి రాక్షసులుగా ఉన్న మెదళ్ళుగా ఉన్నటువంటి వాటి గుజ్జు నుంచి పుట్టింది కనుక వాడికి రాక్షస బుద్ధి వస్తుంది అన్నారు. అప్పటి నుంచి మట్టిని సరాసరి తినద్దు అన్నారు. మట్టి మీద ఎందుకు వ్యామోహం ఉంటుంది అని ఒకప్పుడు ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగాడు. అందులో భీష్మ పర్వంలో ప్రారంభంలోనే సంజయుణ్ణి ధృతరాష్ట్రుడు ఏమిటి మట్టి మీద వ్యామోహం జనాలకి, నాకు ఈ స్థలం కావాలి, పొలం కావాలి, ఊరు ఊరంతా నాకు కావాలి అనుకుంటారు, దుర్యోధనుడు సూది మన మోపినంత స్థలం కూడా పాండవులకు ఇవ్వనన్నాడు, ఎందువల్ల ఈ స్థలం మీద ఈ మట్టి మీద ఇంత వ్యామోహం అని అడిగితే, ఈ మట్టి రాక్షసుల యొక్క మెదళ్ళ నుంచి ఏర్పడింది, ఈ మట్టిని చిన్నప్పుడు తెలుసో తెలియకో నాలుక మీద వేసుకుంటే వాడికి రాక్షస బుద్ధి వస్తుంది, వచ్చి ఈ మట్టి నాకు కావాలనిపిస్తుంది, అందుకే అప్పటి నుంచి మట్టిని సరాసరి నోట్లో వేసుకు తినద్దు అని దేవీ భాగవతంలో ప్రథమ స్కంధంలో వ్యాసుల వారు శ్లోకం ద్వారా చెప్పారు. అప్పుడు బ్రహ్మగారు తిరిగి సృష్టి మొదలుపెట్టాడు, విష్ణువు పోషణ మొదలుపెట్టాడు, రుద్రుడు సంహారం మొదలుపెట్టాడు, భూమి వచ్చింది, ఎలాగో జలం ఉన్నది, అగ్ని పుట్టింది, వాయువు ఉన్నది, ఆకాశం ఉన్నది, పంచభూతముల ద్వారా సృష్టి ఏర్పడింది. వ్యాసుడు పిచ్చుకల జంటని గోరు వంకల జంటని చూశాడు. ఆ జంట గూడు కట్టుకుని పిల్లల్ని పెట్టి పిల్లల్ని పోషిస్తూ ఉంటే నాకు పెళ్లి లేదు, పిల్లలు లేరు, నా బతుకు ఏమిటని ఆయనకు కూడా అనుమానం వచ్చింది. వ్యామోహంలో పడ్డాడు ఆయన, సంసార వ్యామోహంలో పడ్డాడు. పడిన సమయంలో నారదుడు వచ్చి ఈ కథ అంతా చెప్పి, ఇంత లోకమును మాయ ఎత్తిచ్చి మాయలో ముంచుతూ మోహంలో ముంచుతున్న పరాశక్తి ఉన్నది, ఆ పరాశక్తిని పూజించు, ధ్యానించు, అప్పుడు నీవు మాయలోంచి బయటకు వస్తావు. మాయ వల్లే కదా నాకు పెళ్ళవలేదు, నాకు పిల్లలు పుట్టలేదు, పిల్లలు లేకపోతే నేను మరణించాక నాకు పిండ ప్రదానం చేసేవాళ్ళు ఉండరు అని నువ్వు బెంగపెట్టుకున్నావు. ఆ మాయ తొలగాలన్నా, నీకు సంతానం కలగాలన్నా, సంసార వ్యామోహంలో పడకుండానే, సంసార భ్రమలో పడకుండానే తరించాలన్నా అమ్మని పట్టుకో అని అమ్మవారి మహామంత్రమును వాగ్బీజమును, ఐం అనేది వాగ్బీజం, ఈ వాగ్బీజమును నారదుడు గురువై వ్యాసునికి ఉపదేశించాడు. ఎటువంటి గురువు అండి నారదుడు? ఆనాడు వాల్మీకి మహర్షి చేత రామాయణం రాయించాడు, వ్యాసుని చేత భారతం రాయించాడు, భాగవతం రాయించాడు, దేవీ భాగవతం రాయించాడు, ఇలా ఎన్నో పురాణాలు ఇతిహాసాలు లోకంలో గురువుల ద్వారా అందించిన గురువులకి గురువు నారదుడు. అటువంటి నారదుణ్ణి భక్తితో తలుచుకోవాలట. అందులో పడుకునే ముందు నారదుణ్ణి తలుచుకుంటే దుస్వప్నము సుస్వప్నమవుతుంది, అజ్ఞానం రాదు. ఈ మాట కూడా దేవీ భాగవతంలోనే చెప్పారు. నారదుడు ఇలా మంత్రోపదేశం చేసి వెళ్ళగానే భక్తితో వేదవ్యాస మహర్షి ఈ మంత్రాన్ని జపించాడు. ఎక్కడ? హిమాలయ పర్వతంలో. అది కూడా ఎక్కడ? మేరు పర్వతం, ఇవాళ మనం కేదారం అని పిలుస్తున్న స్థలం దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని నిష్ఠతో జపం చేశాడు. జపం చేస్తున్నప్పుడు ఆయనకి మనస్సులో శివుడు కనబడ్డాడు. అమ్మవారి బీజమును జపం చేస్తుంటే శివుడు కనబడడం ఏమిటి? మనిషికి పిల్లలు కావాలనే కోరిక ఉన్నప్పుడు నువ్వు ఏ దేవతని ఉపాసించినా శివుడు కనపడతాడు. శివుడే కనపడి పుత్ర సంతానం ఇస్తాడట. పుత్రిక కావాలనుకుని జపం చేస్తే అప్పుడు పార్వతీదేవి కనపడుతుంది. నువ్వు ఏ దేవతామంత్రం చేసినా పుత్రుడు కావాలనుకున్న వాడికి శివుడు, పుత్రిక కావాలనుకున్న వాళ్ళకి పార్వతి కనబడి తీరతారు. ఇది మంత్రశాస్త్ర నియమం. నువ్వు ఏ వంకతో ఏ మంత్ర జపం చేయి వీళ్ళే కనపడతారు. ఆయనేమో ఓం ఐం 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 అనే వాగ్బీజ జపం చేస్తూ ఉంటే శివుడు ప్రత్యక్షమయ్యాడు. నాయన నీకు సత్సంతానం కలుగుతుంది, నువ్వు సంసారంలో పడవు, వ్యామోహంలో పడవు, వ్యామోహంలోంచి బయటకు వస్తావు, నీవు ఒక కొడుకుని కంటావు, ఆ కొడుకు లోకానికి సందేశం ఇస్తాడు, అతడు భాగవతోత్తముడు అవుతాడు, అప్పుడు కొంతకాలం మళ్ళీ నీకు దుఃఖం కలుగుతుంది, మళ్ళీ దుఃఖంలోంచి బయటపడతావు, ఒక అపూర్వ పురాణము లోకమునకు అందిస్తావు అని శివుడు వరమిచ్చాట. అప్పుడు వ్యాసుడు, అమ్మయ్యా నా తపస్సు ఫలించింది, వాగ్బీజ జపం చేశాను, అమ్మవారు శివుణ్ణి పంపింది, నాకు పుత్ర సంతానం కలుగుతుందని వరమిచ్చింది, ఇక నా జీవితం చరితార్థమయ్యింది అనుకున్నాడు. పూర్వకాలంలో తపస్సు పూర్తయ్యాక దేవతలకి సంతృప్తి కలిగించడం కోసం, సత్పుత్రుడు పుట్టడం కోసం, పుట్టే పుత్రుడు జ్ఞాని అవ్వడం కోసం యజ్ఞం చేసేవారు. అందువల్ల వ్యాసుడు ఒక యజ్ఞం చేద్దాం ఈ కేదారంలో అనుకున్నాడు. నారదుడు మాయలో పడ్డాడు, ఇప్పుడు వ్యాసుడు మాయలో పడ్డాడు.
నారదుడు ఒకప్పుడు సంసార వ్యామోహం వద్దు అని చెప్పడానికి ఈ జగత్తంతా మిథ్యామయం, ఇవాళ ఉన్నట్టు రేపుండదు, ఈ మాయా జగత్తుని విడిచిపెట్టు, నిత్య సత్యం పరంజ్యోతిస్వరూపమైన నారాయణ స్మరణ, నారాయణ స్మరణ ఒకటే నీకు మిగులుతుంది, తక్కినవు మిగలవు అని చెప్పాట. చెప్పి ఆయన సంసారంలో పడ్డాడు. ఈ దేవీ భాగవతంలో 6వ స్కంధంలో నారద సంసారంలో కథ ఉంటుంది. ఈ జీవితం మిథ్య, ఏం చెయ్యాలి అని వ్యాసుడు ఎడతెరపీ లేని ఆలోచనలో పడ్డాడు. ఇంతలో ఘృతాచి ఆయన్ని చూసింది. ఈయన సంసారంలో పడనా వద్దా అనుకుంటున్నాడు. ఆయనంటే నాకు ఇష్టమే, ఆయన ద్వారా సంతానం పొందాలని ఉంది, కానీ ఈ ఆడదెవరో వచ్చి నన్ను సంసారంలో పెడుతోందనే కోపంతో తొందరపడి చెప్పిస్తాడేమో, విశ్వామిత్రుడు ఒకప్పుడు నన్ను చెప్పిస్తే నేను కొంతకాలం రాయి అయ్యాను, ఒకప్పుడు దుర్వాసుడు శాపం పెట్టాడు అప్పుడు యాతనపడ్డా, ఇప్పుడు మళ్ళీ వ్యాసుడు శాపం పెడితే రాయి అవ్వలేను అని వెంటనే ఆవిడేం చేసింది, వ్యాసుడి మీద భయంతో వ్యాసుడు శాపం పెడతాడేమో అని అనుకుని అందమైన ఆడు చిలుకగా మారిపోయి తుర్రు ఎగిరిపోయింది. ఇలా చిలుకగా మారి ఆవిడ ఎగిరింది.